పల్లె ప్రగతి ద్వారా అభివృద్ధి దిశలో గ్రామాలు ప్రగతి సాధిస్తున్నాయని రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర గిరిజన శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్లు అన్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని 21 కోట్ల 26 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులను శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మాలోత్ కవిత, చెట్పి చైర్పర్సన్ అంగోత్ బిందు, ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్, సర్పంచ్ కోటమ్మ, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అదనపు కలెక్టర్ అభిలాష్ అభినవ్, పీఆర్ డిప్యూటీ కమిషనర్ రామారావు, జెడ్పీ సీఈఓ రమాదేవి, వివిధ శాఖల జిల్లా స్థాయి మండల గ్రామ స్థాయి అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ना कुछ कैमरा दिए कैमरा दिए कैमरा वर्क कुछ निकल मैडम 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 ఒక సారి ఎన్నికల్లో వచ్చినాం మీరందరూ మా మాటలను మన్నించి ఆ రోజు పార్లమెంట్ ఎన్నికల్లో గాని జిల్లా పరిషత్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున మీరు మద్దతు ఇచ్చారు. తప్పకుండా మీ ఇచ్చిన రుణాన్ని తీర్చుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. చాలా విషయాలు గౌరవ శాసనసభ్యురాలు, గౌరవ జెడ్పీ చైర్మన్ గారు, పార్లమెంట్ సభ్యులు ఇక్కడిని అనేక విషయాలు సభా ముందు मरी పరిష్కారం కోసం మా ముందు ఉంచారు. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇవన్నీ మేము అనేక సార్లు తీసుకెళ్లాం. మరి ఈ ప్రాంతం మరి ఇందాక రవీంద్రరావు గారు అన్నారు ఇంతమంది మంత్రులు లోపల తండాలకు పోయి కార్యక్రమాలు చేయడం అనంటే గతంలో సాధ్యమయ్యేది కాదని. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు చూపిస్తున్న చొరవ వారు అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కళ్ళుగా మరి ముందుకు తీసుకెళ్తున్న తీరు చూస్తున్నప్పుడు మరి ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన బిడ్డలుగా మాకు గొప్ప అవకాశం వస్తే ఈ ప్రాంత రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. మరి గౌరవ శాసనసభ్యులు హరిప్రియ గారు అనేక విషయాలు ప్రస్తావించారు. ప్రధానంగా ఈ ప్రాంతానికి మెట్ట ప్రాంతం కొరివి ఆకరే ఆయకట్టు డోర్నకల్ వరకు ఎస్ఆర్ఎస్పి నీళ్ళు వస్తాయి ఇక్కడికి రావు అన్నప్పుడు నేను దయాకర్ రావు గారు ఒకసారి ముఖ్యమంత్రి గారు కూర్చున్నప్పుడు మీకు ఒక్క ఎకరానికి నీళ్లు రాలేదనే మాట నాకు వినిపించదు అని అంటే నేను చెప్పాను సార్ మా గార్ల బయ్యారం సీతారామ ప్రాజెక్టు పాత డిజైన్ ని మార్చడం వల్ల రాలేదు ఎందుకంటే ఫారెస్ట్ అనుమతులు రావని చెప్పి వయా డోర్నకల్ దాన్ని పాలేరుకు తీసుకెళ్తున్నారు. గార్ల బయ్యారం పైన ఉండిపోతున్నాయి. గార్ల బయ్యారమే కాదు ఇల్లందు నియోజకవర్గంలోని కొన్ని మండలాలకు నీళ్లు రాని పరిస్థితి ఏర్పడ్డది సార్ అంటే నువ్వు రివ్యూ చేయమా, ఇంజనీర్లను పిలిపించుకో, ఈఎన్సీ గారిని పిలిపించుకోమంటే హరిప్రియ గారిని పిలిపించుకొని మేమిద్దరం కలిసి బయ్యారం పెద్ద చెరువుకి మరి నీళ్లు రావాలి, దాన్ని రిజర్వాయర్ చేసుకోవాలి, దాని కింద మరి నీళ్ళన్నీ కూడా అన్ని పొలాలకు తీసుకెళ్ళాలి అని అంటే గ్రావిటీ ద్వారా ఉన్న అవకాశం ఏంటి అని చెప్పి అనేక సార్లు మేము కూర్చొని మాట్లాడి ఆ డిజైన్ ని ఆ మొత్తం కూడా ఇప్పటికే ఇరిగేషన్ శాఖ ముఖ్యమంత్రి గారికి సమర్పించారు. రెండు లిఫ్ట్ ఇరిగేషన్ అవసరమైతాయి. హరిప్రియ గారు అన్నట్టు దాన్ని ఇంకా బయ్యారం చెరువు అనేక ఏళ్ళైంది, ఎక్కువ కూడిక కూడా ఉంది, ఆ కట్ట కూడా మరమ్మతు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టి ఉంది. సీతారామ ప్రాజెక్ట్ ను బయ్యారం తీసుకురావడానికి వేదికగా ఉన్న అందరం కూడా కృషి చేస్తామని చెప్పి సందర్భంగా మరి ఆ రోజు రాంపురం బ్రిడ్జ్ నేను మరి హరిప్రియ గారు ఇద్దరం కూడా జెడ్పీ చైర్మన్ గారు మున్నేరు ఎక్కువ నీళ్లు వచ్చినప్పుడు దాని పక్కన ఉన్న రాంపురం గ్రామం మునిగిపోతుందని మేము స్టేషన్ గుండ్రాజ్ మడుగు నుంచి అటు నుంచి వెళ్తే మేము మాట ఇచ్చి ఉన్నాం. ఆ రోజు మేము ఇద్దరం కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వెంటనే పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారిని పిలిచి ఎందుకంటే అది పీఆర్ లో ఉండే ఆ రోడ్డు మరి మీరు ఇస్తారా నన్ను ఏమంటారా ఇస్తాను కానీ వెంటనే ఎస్టిమేట్ సీఎం అన్నారు. అది పీఆర్ నుంచి మరి ఆర్ఎన్బికి మారిస్తే బాగుంటుందని
అనుకున్నాం. ఇప్పుడే మంత్రి గారు మాట్లాడేటప్పుడు చెప్తారు బిఆర్ నుంచి వెంటనే దానికి శాంక్షన్ ఇవ్వడానికి మరి మంత్రి గారు ఒప్పుకున్నారు అని చెప్పి వారి మాటల్లోనే దాన్ని చెప్తారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే అనేక విషయాలు మరి బిన్ను గారు కూడా పోయిన వర్షాకాలంలో మధ్యలో వాగు వచ్చి ఒక మనిషి కొట్టుకొని చనిపోయారు. మరి అందుకని ఆ రోజే పొట్ల తిమ్మాపురం అనే ఊరికి వాగు అడ్డం వస్తుంది, చిన్నపాటి వర్షం వచ్చినా ఇబ్బంది పడుతుందంటే నేను బ్రిడ్జిస్తా అని చెప్పాను. నేను మీకు ఈ సభాముఖంగా మాటిస్తా ఉన్నాను. కోవిడ్ కష్టకాలంలో మరి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రాక గడిచిన రెండేళ్లుగా మా శాఖ నుంచి రావాల్సిన రోడ్లు మేము ఇవ్వలేకపోయినాం. త్వరలోనే మరి ఆ రోడ్ల మంజూరు ఇవ్వబోతున్నాం. ఈ రాష్ట్రంలో అసలు కనెక్టివిటీ లేని రోడ్డు ఊరంటూ ఉండకూడదు అని ప్రతి ఊరికి రోడ్డు వేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. మరి రాష్ట్రం అంతా ఒక ఎత్తు, మహబూబాబాద్ జిల్లా నాకు ఒక ఎత్తు కాబట్టి తప్పకుండా మరి ఎమ్మెల్యే గారు చైర్మన్ గారు అడిగినట్టు ఎక్కువ నిధులు బయ్యారం మండలానికి నా శాఖ నుంచి కూడా మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారితో కలిసి కొన్ని రోడ్లు ఉన్నాయి, వారు కూడా ఎక్కువ ఇక్కడ ఇవ్వడానికి సహకరించాలని. వారు రాష్ట్రానికి మంత్రి అయినా వారి నియోజకవర్గంలోని 204 మన జిల్లాలో ఉన్నాయి. ఈ జిల్లా బిడ్డ కాబట్టి మనకు మరిన్ని నిధులు పంచాయతీరాజ్ శాఖ నుంచి కూడా వారిని ఇవ్వాలని కోరుతూ మరి మన గిరిజన బిడ్డల ఆత్మగౌరవం, మన తండలు, మన గుడాలు, మన రాజ్యం కావాలని మనం అనేక ఏళ్ళు పోరాటాలు చేసినాం. కేసీఆర్ గారి పుణ్యాన వారి ఆశీర్వాదంతో ఈ రాష్ట్రంలో తండాలు గుడాలు గ్రామ పంచాయతీ చేసుకున్నాం. మొదటిసారి ఈ జిల్లాలో ఉండే అన్ని తండాల గ్రామ పంచాయతీలు ఏదైతే అయినాయో వాటికి పరిపాలన భవనాలు గ్రామ పంచాయతీ బిల్డింగ్లకు మరి 25 లక్షల చొప్పున ఇయ్యబోతున్నాం. మరి నేను ఇప్పుడే చెప్తున్నా, ఒకరిద్దరికి ఎక్కడన్నా లోపాలు ఉంటే కొన్ని పనులు కాకపోవచ్చు. సమాజంలో మన ఊరు కోసం పనిచేస్తున్నారు, మన కోసం పనిచేస్తున్నారు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. 7 ఏళ్ల కింద కేసీఆర్ రాకముందు మనకి ఎన్ని పనులైనా, అప్పుడు మీ భయ్యారా నేను వచ్చిన, 10 ఏళ్ల కింద కూడా వచ్చిన, చంద్రబాబుతో కూడా వచ్చిన, అప్పుడు కుండలు బిందలు ఎత్తి పెట్టుకుని రోడ్డమ్మడ ఉపదారు మంచిది లేవు సార్, బోర్లు లేవు అని బిందెలు తెచ్చుకొని అక్కలు అవ్వబడ్డారు. ఇవాళ ఒక్క బిందె పట్టుకుని ఒక్క శల్యా అక్క రోడ్డు మీద అవ్వబడ్డదా అంటే ఇంటింటికి నీళ్లు తీసుకొచ్చిన మహానుభావులు కేసీఆర్ కాదా? ఇవాళ నీళ్లు వస్తానే మరి నేను ఒక్కటే. నేను ఆ రోజు నేను బయ్యారం వచ్చినప్పుడు మోటార్ కారిపోతానే స్టార్టర్ కారిపోతానే అని రుళ్ళు పెట్టి రోడ్డు ధర్నా చూసి నర్సయ్య నా గుండా నర్సయ్య అని తెలియదు, గుమ్మన్ నర్సయ్య ఉండే మంచిగా గుమ్మన్ నర్సయ్య నేను వస్తాంటే ఆయనే కూర్చున్నాడు. ఏ బిందె ఆ కరెంట్ మోటార్ కాలిపోయినాయి, స్టార్ట్ రోజు కాలిపోయినాయి, ఇక 2 ఎకరాలు ఇస్తే ఇక్కడ ఎండిపోయింది, ఆ కరెంట్ నాకు ఎండిపోయింది అని కూర్చున్నాడు. అప్పుడు ఇవాళ 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ గారు ఎట్లా చెప్పకపోతే రైతులు కూడా నేర్చుకోవాలి. మంచి ఆలోచనతో చేస్తున్నది, ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఒకటి రాకపోతే చిన్నకు రాకపోతే వాడు ఊరికొక్కడు ఉంటాడు, బీజేపీ కాంగ్రెస్ వాడు అడుగు అడుగు అని చెప్తాడు వాడు. వాడికి వాళ్ళు నోరు కదా, వాళ్ళ రాష్ట్రంలో వాడు ఒక్క పని చేయడు, వాళ్ళు ఉన్నప్పుడు ఒక్క పని చేయడు. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదో పాపం కేసీఆర్ గారు ఇన్ని చేసినప్పుడు ఒకటి అక్కడనో ఇక్కడనో మిస్ అయితే అంటచ్చు, దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం ఎవరు కూడా చేయొద్దు అనేది నా రిక్వెస్ట్. ఆ ఎన్ని పనులు చేసుకున్నాకే మేము వచ్చినాం, వీటికి నేను వచ్చినాం, సత్యవతి గారు కలెక్టరు మీ ఎంపీ ఎమ్మెల్యేలో మీ ఎమ్మెల్యే గారు పట్టుబట్టి పాప ఆమెకి ఎంతో మంచిగా పనిచేస్తలేదు, పాప ఆమె ఇబ్బంది ఉండేది జరగవచ్చు కూడా, ఎత్తి బస్సులే బయ్యారం తీసుకురావాలని. 18 వరకు ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకుంటాము. మరి జెడ్పీ చైర్పర్సన్ గారు చాలా విషయాలు ముందుకు తీసుకొని రావడం జరిగింది, వారన్నింటినీ కూడా మీరు పెద్ద మనసుతోటి ఆలోచిస్తారని చెప్పేసి ఆశిస్తూ మనకు రెవెన్యూ వైపు నుంచి ప్రత్యేకంగా ఈ అటవీ భూముల హద్దుతోటి కొంత సమస్య ఉంది సార్, దానికి సంబంధించి మనకు ధరణిలో వచ్చిన కొన్ని ఆప్షన్స్ మేరకు కొన్ని గ్రామాలలో ఈ సమస్య ఉంది, వాటిని సరి చేసుకోవడానికి కూడా మనకు అవకాశం రావడం జరిగింది కాబట్టి వాటిని కూడా పూర్తి చేసే ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లాగే కోడి భూముల విషయం
రాష్ట్ర స్థాయిలో ఉంది సార్ వాటిని కూడా సానుకూలంగా మీరు చూస్తారని చెప్పేసి ఆశిస్తూ మనకు ప్రతి గ్రామంలో కూడా వారసంతలు అవసరం ఉన్నాయి సార్ గౌరవ మంత్రి గారికి రిక్వెస్ట్ చేసేది ఏమంటే వారసంత మనకు ఎన్ఆర్ఈజీఎస్ మెటీరియల్ కాంపోనెంట్ లో గనుక శాంక్షన్ ఇవ్వగలిగితే ఖచ్చితంగా అది బయ్యారం నుంచే మనం మొదలు పెట్టుకునే అవకాశం ఉంటుంది అక్కడ వీక్లీ మార్కెట్ సార్ ప్రతిరోజు ప్రతిసారి కూడా రోడ్ల మీద పెట్టి కింద కూరగాయలు కానీ ఇతర వస్తువులు కానీ కింద పెట్టి అమ్ముతున్న పరిస్థితి ఉంది కాబట్టి కొనే వాళ్ళకైనా అమ్మే వాళ్ళకైనా వసతి ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ అంశాన్ని మీరు పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి ఆశిస్తూ అట్లాగే డిఆర్డిఓ గారు కూడా చెప్పడం జరిగింది సార్ 58 సంఘాలు ఉన్నాయి ఈ బయ్యారం గ్రామంలో 58 సంఘాలలో కూడా తిండి వంటలు మీ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వారికి కూడా ఒక మనం ఒక ప్రాసెసింగ్ యూనిట్ ని ముందుకు తీసుకురాగలిగితే ఖచ్చితంగా వారి ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళా మనం చాలా మంది ఉన్నారు వారందరి తరఫున కూడా ఆ ఒక విజ్ఞప్తి మీ ముందర ఉంచుతూ మరి ఎన్ని గ్రామాలలో మహబాద్ లో ఉన్నా కానీ మీరు బయ్యారం కోసం బయ్యారం మండలంలో ఈ గ్రామం కోసం సమయం కేటాయించి ఇక్కడ పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ మీరు మరిన్ని హామీల వర్షం కురిపిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. పల్లె ప్రగతిలో భాగంగా ఏమేం పనులు జరుగుతున్నాయో పూర్తి స్థాయిలో వారు మాకంటే అందరికంటే ముందుగానే వివరించడం జరిగింది. మనకి ఎలా అయితే కావాల్సినవి ఇప్పుడు సార్ని ఎలా అడుగుతున్నామో అలాగే మనకు జరిగినవి కూడా ఒప్పుకోవడానికి మనసు నిండా మాకు ఇది అయ్యింది అనేసి ఒప్పుకునేటటువంటి ధైర్యం కూడా మనలో ఉండాలి. ఎందుకంటే గతంలో అంటే పల్లె ప్రగతి ఏర్పడక ముందు కేసీఆర్ గారు రాకముందు మన గ్రామాలు ఎలా ఉండేవి, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పల్లె ప్రగతి వచ్చిన తర్వాత గౌరవ మంత్రివర్యులు దయాకర్రావు గారి ఆధ్వర్యంలో ఇప్పుడు గ్రామాలు ఎలా ఉన్నాయో మనం అందరం కూడా ఒప్పుకొని తీరాలి. గతంలో ఎక్కడా కూడా మా చిన్నప్పటి నుంచి గ్రామాలను చూస్తూనే ఉన్నాము, మీ చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నారు. ఎప్పుడు చీకటి వెలుగులో ఒక బల్బు వెలిగితే ఇంకో బల్బు వెలిగే పరిస్థితి ఉండేది కాదు. కానీ ఈ రోజు ప్రతి పోలుకు కూడా స్థానిక సర్పంచ్ గారు అందరూ కూడాను ప్రతి పోలుకి లైట్ ఎల్ఈడి లైట్ వెలుగుతున్నాయి. గ్రామాలన్నీ కూడా నిండుగా వెలుతురుతా నిండు చందమామలా కలగలాడుతూ ఉన్నాయి. అలాగే మనకు కావాల్సినటువంటివన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ రోజు డంపింగ్ యార్డ్ నుంచి శ్మశాన వాటిక దగ్గర నుంచి మన ఇంటి ముందు సీసీ రోడ్ల దగ్గర నుంచి అలాగే మనకు కావాల్సినటువంటి నీరు, ఎందుకంటే సార్ దగ్గర దగ్గర మిమ్మల్ని కలిసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పిన తర్వాత ఒక్క బయ్యారం మండలానికి ఓఎచ్ఆర్సీ పైప్ లైన్ 4,72,00,000 పైప్ లైన్ ఎమ్మటే వితిన్ సెకండ్స్ లోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ మరి అనౌన్స్ చేయడం జరిగింది. అవన్నీ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యి ఈ రోజు ఓపెనింగ్ కూడా పోతా ఉన్నాం. మరి ఇన్ని కార్యక్రమాలు మనకు పల్లె ప్రగతిలో జరుగుతూ ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా పచ్చని చెట్లు కలకలాడుతూ ఉన్నాయి. ఈ రోజు మనం ఇక్కడ నుంచి వెళ్తా ఉంటే స్థానిక సర్పంచ్ గారు వారి టీం చేసినటువంటి కృషితోటి మరి పచ్చని చెట్లు దర్శనమిస్తూ ఉంటాయి. మరి అలాంటి పల్లె ప్రగతి ఈ రోజు ప్రతి ఇంటిని తరుతూ మన ఇంటి వరకు చేరుతూ మన అవసరాలన్నీ కూడా తీరుస్తూ ఉంది. ముఖ్యంగా ఇల్లేని నియోజకవర్గంలో మనకు 3 జిల్లాల్లో ఉన్నటువంటి విషయం మనకు అందరికీ తెలుసు. అటు టేకులపల్లి అలాగే ఇల్లెందు టౌన్ వచ్చేసరి కొత్తగూడెం జిల్లా, గానపయ్యారం మైపాడు జిల్లా, కామెపల్లెము ఖమ్మం జిల్లాలో ఉంది. మరి ఇలా 3 జిల్లాల్లో ఉండేటటువంటి తరుణంలో మిమ్మల్ని కోరేది ఒకటే, జిల్లాల మధ్య వ్యత్యాసం అనేది నాకు క్లియర్ గా తెలుస్తూ ఉంటుంది సార్. మరింతగా మరి పచ్చని మొక్కలు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. మొన్న దళిత బంధులో భాగంగానే మనకు ఇచ్చినటువంటి 100 యూనిట్లలో 56 యూనిట్లను గౌరవంగా ఎంచుకున్నాము. అందులో 75 లక్షల రూపాయలతోటి ఈరోజు ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. అలాగే మన ఊరు మనబడే ప్రణాళికలో భాగంగా ఒక బయ్యారం మండలంలోని మొదటి ప్రణాళికలో భాగంగా 3,74,00,000 రూపాయలతోటి స్కూల్స్ అన్నింటినీ కూడా బాగుపరచడం జరుగుతూ ఉంది. అలాగే ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్స్ ఇంతకుముందు చెప్పారు 4,72,00,000తోటి ఈరోజు వాటిని కూడా ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతూ ఉంది. అలాగే మరి సీసీ రోడ్లు ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా 60 లక్షల రూపాయల రోడ్లను కూడా ఈరోజు ఓపెనింగ్ చేసుకుంటా ఉన్నాము.
చెక్ డ్యామ్స్ గతంలో మనకి ఎక్కడా కూడా కనిపించేవి కాదు. గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత దాదాపు ఒక్కొక్క చెక్ డ్యామ్ కింద 80 నుంచి 100 ఎకరాలు సాగు అయ్యే విధంగా చెక్ డ్యామ్లను శాంక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఒక్క బయ్యార మండలంలోనే 7 కోట్ల చెక్ డ్యామ్ ఈ రోజు గౌరవ మంత్రి గారిల చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకుంటా ఉన్నాము. అలాగే ఎన్నో సంవత్సరాలుగా 50-60 సంవత్సరాలుగా ఎదురు చూసినటువంటి కోరుకుంజల తండ రోడ్డు కావచ్చు, రామన్నపేట రోడ్డు కావచ్చు, మరి డిఎంఎఫ్టి నుంచి శాంక్షన్ అవ్వడం జరిగింది. ఆ డిఎంఎఫ్టి ద్వారా 2 కోట్ల 45 లక్షల రూపాయల ఫండ్ ని అంటే ఈ రోజు ప్రారంభోత్సవం చేస్తా ఉన్నాము. ఈ రోజు మొత్తం మరి గౌరవ మంత్రి వర్గాల చేతుల మీదుగా 21 కోట్ల 26 లక్షల రూపాయల ప్రారంభోత్సవం చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా నిధులు వస్తా ఉన్నాయి, ఎక్కడా లేనటువంటి విధంగా ఈ రోజు అభివృద్ధి అనేది జరుగుతా ఉంది. మరి ఆ అభివృద్ధిని కళ్ళకు కట్టినట్టు మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి గౌరవ మంత్రి వర్యులకు స్థానిక ప్రజాప్రతినిధులు ఎల్లో వేళ మీ ఆశీస్సులు ఉండాలి అనేసి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ రోడ్లు కూడా రోజు మన ఇంటి వాకిల్ని ఎట్లయితే ఊడ్చుకుంటామో అంత శుభ్రంగా ఉండి అటు పక్కన చెట్లు పెట్టుకొని ఇవాళ శ్మశాన వాటికలు డంపింగ్ యార్డ్లు ఇవాళ పల్లె పంచుకున్నాను. కొత్తగా ఈ 5వ విడతలో క్రీడా ప్రాంగణం అంటే మన పిల్లలు ఆడుకోవడానికి కూడా క్రీడా ప్రాంగణం స్టార్ట్ చేస్తూ 3 రోజులమే ఇక్కడ ప్రారంభించిన విషయం మీ అందరూ తెలిసింది. ఇవన్నీ ఎందుకు జ్ఞాపకం చేస్తా ఉన్నా అంటే భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉండి బీజేపీ రాష్ట్రం ఉండి బీజేపీ ముఖ్యమంత్రి ఉన్న చోట్ల కూడా ఆ ముఖ్యమంత్రులకు ఆలోచన రాలేదు. కానీ కేసీఆర్ గారికి స్పష్టంగా పల్లెలు గ్రామాలు శుభ్రంగా ఉండి మంచిగా ఉంటే ఇవాళ రాష్ట్రం అంత సుభిక్షంగా ఉంటాయి, ఎటువంటి అంటురా రోగాలు రాకుండా ఊళ్ళు పల్లెలు బాగుపడే ఉద్దేశంతో ఇవాళ పల్లె ప్రజలు గొప్ప కార్యక్రమం నిర్వహించి ప్రతి 6 నెలలకు 1 సారి 3 నెలలకు 1 సారి సర్పంచ్ అందరినీ వెన్నెలుగా ఉండి రాష్ట్ర ప్రభుత్వం ఫండ్స్ ఇస్తూ ఏ ఇబ్బంది కలగకుండా చేస్తా ఉంది. మొన్నటి నేను సత్యనారాయణ గారు ముందు కార్యక్రమం పోయినారు జగ్గాల పలికరావడం. ఇవాళ సోషల్ మీడియాలో పేపర్ కూడా గ్రామం అంతా ఎక్కడ కూడా వేసిన ఇవాళ బీజేపీ ప్రభుత్వం మన బయ్యారంకి ఉక్కు పరిశ్రమ కావాలంటే మన ఉక్కు పరిశ్రమ ఇవ్వడం కూడా వాళ్ళు మొండి చేయి చేసింది మీ అందరూ తెలుసు. ప్రత్యేకంగా మనం ఎమ్మెల్యే గారు మేము అందరూ ఇక్కడ మంత్రులు అందరం కలిసి కూడా బయ్యారం ఉక్కు పరిశ్రమ మాకు కావాలి, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మా ప్రాంతం బాగుపడతాం కొట్లైనా కూడా వాళ్ళు ఇచ్చిన హామీ కూడా పక్కన పెట్టి ఇవాళ తమాషాడుతా ఉన్నారు. కానీ అటువంటి వస్తారు తెలియదు అంటే మీకు 1.5 మండలానికి 2-3 కోట్లే ఇచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. దాంతో పాటు ఇక్కడ అన్ని మీరు అయితే ఎవరు చేయలేండి రైతులకు పెట్టుబడి పైసలు కేసీఆర్ గారు ఇస్తా ఉన్నారు. కానీ ఇవి ఏజెన్సీ ప్రాంతం కాబట్టి ఫారెస్ట్ భూముల బాధ చాలా ఎక్కువ ఉంది. ఏకరం ఒక బయ్యారు హెడ్ క్వార్టరే కాదు ఇల్లందు నియోజకవర్గంలో 90% పైబడి మా గిరిజన ప్రాంత బిడ్డలే ఉంటారు. కాబట్టి మీరు ముఖ్యమంత్రి గారికి చాలా అతి సన్నిహితులు, ఎట్లయినా వాళ్ళు కేసీఆర్ గారు చేస్తా అని చెప్పారు, మీరు పెద్ద మనసు చేసుకొని ఈ ఫారెస్ట్ భూములు నలుగురు కోరిక చేయాలి. అయితే ఈ బయ్యారం రిజర్వాయర్ కూడా దాని గురించి తీరిస్తే ఇక్కడ ఈ ప్రాంతం కూడా సస్యశామరం ఉంది. ఎందుకంటే చాలా మంది బయ్యారం రిజర్వాయర్ దృష్టి పెట్టుకొని కొంతమంది కావాలని రావాలంటాం.